అగ్నిమాల ఎనిమిదవ భాగం ఒకటి రెండు రోజులు గడిచే లోపల అగ్నిపాలుడికి ఒకలుమాల ప్రవర్తనలో వస్తున్న మార్పు అర్థమయ్యింది ఆమె తన విషయంలో ప్రదర్శిస్తున్న భావం కేవలం ఆదరమో అభిమానమో కాదని అది తప్పక ప్రేమభావమై ఉంటుందని అనుకున్నాడు అతను కానీ ఒకలుమాల దృష్టిలో తాను విష్ణుమిత్రుడనే వ్యక్తి ఆమె ప్రేమిస్తున్నది ఆ వ్యక్తిని తను విష్ణుమిత్రుడు కాదని అగ్నిపాలుడనే ఒక సంస్థానాధిపతి అని ఆమెకు తెలియటం జరిగితే అప్పుడు ఒకలా తనను ప్రేమించగలదా ఒకలుమాల తనపై చూపుతున్నది వట్టి గౌరవభావం కాదని అగ్నిపాలుడికి పూర్తి నమ్మకం కుదిరింది తను యోధుడు కావచ్చేమో కాని విష్ణుమిత్రుడు మాత్రం కాదు కనుక అగ్నిపాలుడనే వ్యక్తిని గురించి ఒకలుమాలకు ఎంత మాత్రమో తెలుసో అతన్ని గురించి అభిప్రాయం ఏమిటో తను ముందుగా తెలుసుకోవటం మంచిదని అగ్నిపాలుడు నిశ్చయించుకున్నాడు అంతేకాక అవజ్ఞవర్మను గురించి ఆమె వెలువరించే అభిప్రాయాలు కూడా తను ఇరిగి ఉండటం మంచిది ఇలాంటి ఆలోచనలతో సమయం కోసం ఎదురు చూస్తున్న అగ్నిపాలుడికి ఒకనాటి సాయంకాలం ఉద్యానవనంలో ఒకలుమాల ఒంటిరిగా కనిపించింది అతడు అక్కడ ఉన్న పూల మొక్కల గురించి లతలను గురించి కొంచెం సేపు మాట్లాడి ముందుండి తీస్తూ ఆమెను నదీ తీరానికి తీసుకుపోయాడు ఇద్దరూ తీరాన ఉన్న మెట్ల మీద కూర్చున్నారు తను సంభాషణ ఎలా ప్రారంభించటమా అని అగ్నిపాలుడు మదన పడుతున్నంతలో అదృష్టదేవత పలికిందా అన్నట్టు ఒకలమాలే ఆ విషయం ప్రస్తావించింది ఈసారి మా వర్మమామకు మామూలు కన్నా ఎక్కువ కోపం వచ్చినట్టు ఉన్నది ఇవాళ తెల్లవారుజామును వెళుతున్నట్టు నౌకర్లకు మాత్రం చెప్పి బయలుదేరిపోయాడు అన్నది ఆమె మీ మామయ్య మీ ఇంటికి వచ్చిన అతిథులందరితోనూ ఎలాగే ప్రవర్తిస్తూ ఉంటాడా అని అడిగాడు అగ్నిపాలుడు అందరితో అలా అంత దురుసుగా మొకరుతనంగా ఎందుకు ప్రవర్తిస్తాడు నాతో కొంచెం చనువుగా వాళ్ళని చూస్తేనే అతడికి తిక్కరేగుతుంది ఆ మధ్య అవజ్ఞవర్మ అనే ఆయన ఒకరు వచ్చారు ఆయనకు మా బేతాలవర్మ మామయ్యకు విడదీయలేని స్నేహబంధం అల్లుకుపోయింది అన్నది ఒకలుమాల అవజ్ఞవర్మ నవభోజుడి ఆస్థానంలో వాడు కాదు కదా అన్నాడు అగ్నిపాలుడు అమాయకంగా ముఖం పెట్టి అవును ఆ ఆస్థానంలోని వాడే మీరతన్ని ఎరుగుదురా అన్నది ఒకలమాల నేను కొంతకాలం చంద్రగిరి నగరంలో ఉన్నానని చెప్పాను కదా అప్పుడు అతడితో పరిచయం అయ్యింది అతడు మీ నాయనగారి ఆహ్వానం మీద ఇక్కడికి వచ్చాడా అన్నాడు అగ్నిపాలుడు ఆహ్వానమా అంటూ వకులమాల ముఖం మీద చిరుకోపాన్ని కనబరిచింది తర్వాత ఒక క్షణకాలం మౌనంగా ఊరుకొని ఆ నవభోజరాజుకు గౌరవ మర్యాదల గురించి ఏ పాటి తెలుసో నాకు తెలియదు కానీ ఆయన పంపగా వచ్చే వాళ్ళకు మాత్రం వాటి గురించి ఏమీ తెలిసినట్టు లేదు అన్నది వకుల నీ మాటలు నాకు అర్థం కాలేదు అవజ్ఞవర్మ నవభోజరాజు పంపగా వచ్చాడా అన్నాడు అగ్నిపాలుడు ఒకలమాలా కొద్దిసేపు జలం కేసి చూస్తూ ఊరుకొని ఏదో చెప్పబోయి ఆగి అవునన్నట్టుగా తల ఓపింది బహుశా నవభోజుడు మీ నాన్నగారి రాజభక్తిని శంకించి ఆ సంగతి తెలుసుకునేందుకు అవజ్ఞవర్మని ఇక్కడికి పంపి ఉంటాడు అంతేనా అన్నాడు అగ్నిపాలుడు ఒకలుమాలా జవాబు ఇవ్వకుండా తల పక్కకు తిప్పుకున్నది అగ్నిపాలుడు కొంచెం సేపు ఆగి వకుల అతడి రాక అంత రహస్యంగా ఉంచదగిందా నాతో కూడా చెప్పరానంత నిగూఢ రహస్యమా అన్నాడు బతిమాలుతున్నట్టు అందులో అంత రహస్యం ఏమీ లేదు అతడు వచ్చిన పనేమిటో నా నోటి మీదగా చెప్పాలంటే అంటూ ఒకకులుమాల సిగ్గుపడుతూ తల ఉంచుకున్నది ఓహో ఏమిటది పెళ్లి సంబంధం కాదు కదా అంటూ అగ్నిపాలుడు చిరునవ్వు నవ్వాడు ఆ ప్రశ్నతో ఒకకులమాల మరింతగా సిగ్గుపడిపోయింది అవజ్ఞవర్మతో నాకున్నది కొద్దిపాటి పరిచయమే అయినా అతన్ని గురించి చాలా విన్నాను చంద్రగిరి నగరంలో అంత గొప్ప రసికుడు లేడని ప్రతీతి అన్నాడు అగ్నిపాలుడు బుద్ధి ఒక్కటి తప్ప ఆ నవభోజుడు ఆశ్రితులకు తత్తిమ గుణాలన్నీ ఉన్నట్టున్నవి అన్నది వకులమాల ఆ నవభోజుడు ఆశ్రితులందరూ బుద్ధిహీనులు కాదనుకుంటాను అన్నాడు అగ్నిపాలుడు భయపడుతూనే బుద్ధిహీనులు కాకపోతేనేం అంతా ఒక్కరు బుద్ధులు రాజాజ్ఞ నెరవేర్చేందుకు భార్య కోసం వెతుక్కుంటూ బయలుదేరే నీచులను గురించి ఏమనుకోవాలి అన్నది ఆమె అలాంటి వాళ్లను గురించి ఏమనుకోవాలో కూడా నువ్వే చెప్పావు ఒకలా అంటూ అగ్నిపాలుడు లేని నవ్వు తెచ్చుకొని ఇలాంటి కార్యాల్లో నాకు తెలిసిన సంగతి ఒకటి ఉన్నది చెప్పమంటావా అన్నాడు ఒకలుమాల తల ఊపింది నా స్నేహితుడు ఒకడు ఉన్నాడు ప్రస్తుతం అతడు వేంగి రాజ్యంలో ఉంటున్నాడు అతడు పెళ్ళాడిన తీరు బహు విచిత్రమైనది అన్నాడు అగ్నిపాలుడు చెప్పండి ఆ విచిత్రమేమిటో అన్నది ఒకలుమాల కుతూహలంగా అతడు సరిగా నా ఈడువాడే ఒకనాడు కొందరు స్నేహితులం కూర్చొని లోకాభిరామాయణం మాట్లాడుకుంటూ ఉండగా పేరెందుకు ఒకనొక కన్య విషయం ఒకరు చెప్పారు ఆవిడ తనను వివాహమాడవచ్చిన ఎంతెంత వారిని నిరాకరిస్తున్నదని ఆమెను మానవమాతృడెవడూ చేపట్టలేరని ఒకరన్నారు దానిమీద వాదోపవాదాలు బయలుదేరాయి ఆ కన్య వంశాన్ని గురించి చందాలను గురించి సౌశల్యాన్ని గురించి ఏమాత్రం వంక పెట్టేందుకు లేదు నా స్నేహితుడు ఆ కన్యను భారీగా తెస్తానన్నాడు అందరం పందెం అంటే పందెం అన్నారు ఆ తర్వాత ఆ స్నేహితుడు బయలుదేరి వెళ్ళి నెల రోజుల కల్లా ఆ కన్యను వివాహమాడి ఇంటికి తిరిగి వచ్చాడు అన్నాడు అగ్నిపాలుడు ఆ పందెం వేసిన వాళ్ళు పందెం కట్టిన వాళ్ళు వీళ్ళలో మీరు కూడా ఉన్నారా అన్నది ఒకలమాల తడబడుతూ ఊహు నేను అంతా చూస్తూ కూర్చున్నాను అన్నాడు అగ్నిపాలుడు ఏదో ఏ కన్యనైనా ప్రేమించి అందుకోసం అవసరమైతే ఏ త్యాగమైనా చేసి భారీగా చేసుకోవటం విన్నాను గాని కేవలం పందెం గెలిచేందుకు అర్ధాంగిని తెచ్చుకున్న వాళ్ళను గురించి నేను వినలేదు లోకంలో ఎన్ని రకాల అవినీతి పరులు వంచుకులో ఉన్నారు అన్నది ఒకలమాల నేను ముఖ్యంగా చెప్పదలుచుకున్న సంగతి వదిలేసి తక్కిందంతా చెప్పేశాను నా స్నేహితుడు పందెం కోసం ఆ కన్య ఉన్న చోటుకు వెళ్ళిన ఆమెను చూచిన తర్వాత మనసారా ప్రేమించాడు అన్నాడు అగ్నిపాలుడు అంత అప్సరస కాబోలు అన్నది ఒకలమాల నిజం చెప్పవలసి వస్తే ఆవిడ అంత అప్సరసేం కాదు ముఖ్యంగా ఆమె సౌశల్యం గుణగణాలు నా స్నేహితుణ్ణి ఆకర్షించాయి అలా అని ఆమెతో చెప్పి ఉంటాడు అన్నది ఒకలుమాల కాస్త కటువుగా సంభాషణ తాను అనుకున్నదానికి వ్యతిరేకంగా పరిణమిస్తున్నదని అగ్నిపాలుడు గ్రహించి ఏదైనా ఆ స్నేహితుడు ఆ కన్యను మోసం చేసి వివాహం ఆడలేదని మాత్రం నాకు తెలుసు ఇంతకు ఆ అవజ్ఞవర్మ సంగతి శాంతం చెప్పలేదు అతడిక్కడ ఎన్ని రోజులు ఉన్నాడు అన్నాడు ఆ రోజులు కూడా నేను గమనించలేదు వారం రోజులు కావచ్చు మీ స్నేహితుడు పందెం గెలిచేందుకు ఒక కన్యను మోసగించేందుకు తయారైతే ఈ అవజ్ఞవర్మ రాజాజ్ఞ పాలన కోసం అందుకు సిద్ధపడ్డాడు అన్నది ఒకకులమాల ఆ కన్య ఈ కన్యేనా అన్నాడు అగ్నిపాలుడు చిరునవ్వుతో ఒకలుమాల ముఖం కేసి పరీక్షగా చూస్తూ ఒకకులమాల నిలువెల్లా సిగ్గుకొమ్ముకొనగా అగ్నిపాలుడు నుంచి కొంచెం ఎడంగా జరిగి చీకటి పడుతున్నది ఇక వెళదామా అన్నది వణుకుతున్న కంఠస్వరంతో అగ్నిపాలుడు హృదయంలో ఆనందం వెళ్ళి విరిసింది ఈ పట్టున ఆమెతో తానెవరయ్యింది చెబితే ఏమవుతుంది పందెం ప్రసక్తి ఏమీ లేదు తాను నిజంగా మనసారా ఆమెను ప్రేమించాడు కానీ తాను ఫలానా అని ఆమెకు తెలిస్తే ఆ తర్వాత తన మాట నమ్ముతుందా అగ్నిపాలుడు ఎటూ తేల్చుకోలేక ఏమీ పాలుపోక కొట్టిమిట్టాడుతూ ఉండగా ఒకలుమాల లేచి నిలబడి భవనంకేసి బయలుదేరింది తల వంచుకుని మెల్లిగా అడుగులు వేస్తూ పోతున్న ఒకలుమాల కేసి అగ్నిపాలుడు తదేక దృష్టితో ఓ క్షణకాలం చూసి పెద్దగా నిట్టూర్చి లేచి నాలుగడుగుల్లో ఆమెను సమీపించాడు ఒకల నేనేమీ నీ మనసుకు కష్టం కలిగించలేదు కదా అన్నాడు అగ్నిపాలుడు ఎంతో ఆప్యాయత వ్యక్తం చేస్తూ నా మనసుకు కష్టం కలిగించటమా మీరు అనరాని మాటలు ఏమన్నారని నేను కష్టపడతాను అన్నది ఆమె నా స్నేహితులను గురించి వాళ్ళు వేసుకున్న పందెం సంగతి అగ్నిపాలుడు మాట పూర్తి చెయ్యకముందే ఒకలుమాల నవ్వి మీ స్నేహితులు ఎలాంటివారో నాకు కొంచెం చూచాయిగా తెలిసింది కానీ మీరు వాళ్ళలాంటి వాళ్ళు కాదని నమ్ముతున్నాను నేనిందులో ఏమీ పొరబడటం లేదు కదా అన్నది కనుబొమ్మలు ముడివేస్తూ అగ్నిపాలుడు వెంటనే జవాబిచ్చేందుకు తడబడ్డాడు కొంచెం ఆగి నన్ను నమ్మువకుల నేను వాళ్ళలాంటి తేలిక స్వభావం కలవాన్ని కాను నా జీవితంలో ఈ నాటి వరకు నిన్ను చూచే వరకు ఎవరినీ ప్రేమించలేదు అన్నాడు ఆ క్షణం వరకు అంతర్గతంగా పోరాడుతున్న ఆ ప్రేయసీ ప్రియుల మనోభావాలకు అగ్నిపాలుడు హఠాత్తుగా ఒక రూపం కల్పించి తనకేగాక ఆమెకు సాక్షాత్కరింపజేశాడు నిన్ను ప్రేమిస్తున్నాను అన్నంత సూటిగాను చెప్పిన అగ్నిపాలుడి మాటలకు వకులుమాల మనసు ఆత్రత చెందింది ఆమె అడుగులు తడబడ్డాయి మిట్ట పల్లాలుగా ఉన్న ఆ నదీ తీర భూమి మీద సంధ్య చీకట్లు కమ్ముతూ ఉండగా సిగ్గుదొంతరులు ముంచెత్తుతూ ఉండగా ఆమె కేసి ఓ మారు చూసి లేడి పిల్లల చింగున భవనం కేసి పరిగెత్తింది అగ్నిపాలుడు అలా పరిగెడుతున్న ఒకలుమాల కేసి చూస్తూ స్థానువులా ఉన్న చోటనే నిలబడిపోయాడు ఇంకా ఉంది